చెప్తున్నా కదా సార్, ఇప్పుడు ఒక ఇంజన్ తయారు చేయాలంటే చాలా మంది ఉంటాయి కానీ ఆ ఇంజన్ తయారవుతుంది. సో అలాగే ఎవరు ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరే, అలాగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా అలా స్టేట్మెంట్ ఇవ్వరు, ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరు. అంటే ఎందుకంటే చెప్తానండి, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే, ఇంతమంది టెక్నీషియన్ ఉంటేనే, టొట్టిక్రాస్ ఉంటేనే ఒక సినిమా నడుస్తుంది. అంతే తప్ప ఏ హీరో కూడా ఎప్పుడు కూడా అలా చెప్పుకోలేదే. చెప్పుకోరు, కానీ నిర్మాత దగ్గర డిమాండ్ అయితే చేస్తారు కదా, ఓటీటీ నా సినిమా వస్తుంది, శాటిలైట్ నా వల్లే పెరుగుతుంది, థియేటర్స్ ఎక్కువ నా వల్లే, ఓపెనింగ్ కూడా మా వల్ల వస్తాయనేసి అంటున్న పరిస్థితి ఉంది ఈ రోజులలో. అంటే ఈ క్వశ్చన్ నన్ను అడగకుండా మీరు ఆన్లాడితే బాగుంటుంది. కంపల్సరీ వాళ్ళని కూడా అడుగుతాం, కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీ ద్వారా అయినా వాళ్ళకి కన్వే అవుతుందని. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అయ్యామంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటే కానీ అవరు, అంతే. సో నేను చెప్పేది, సో అందులో నేను కూడా ఒక పార్ట్ అనుకోవడం అంతే నాకు తెలిసి. మీకు ఇక మొత్తం అలీ గారి సినిమాకైనా లైఫ్ మొత్తం మళ్ళీ అంటే తర్వాత ఏమైనా మళ్ళీ అయ్యే అవకాశం ఉందా? మీరు సినిమా చెప్తున్నారు చెప్పండి, రేపు వస్తాను. సినిమా తీసేవాళ్ళు సినిమా సార్, మళ్ళీ పొలిటికల్ గా ఎవరన్నా అవకాశం వస్తే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఒకవేళ మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీస్తే వెళ్తారా? అవకాశం ఉంటే, అంటే మీరు రాజకీయంగా కాకపోయినా సినిమాలో ఆయనతో చేయాలనుకుని అలా చేస్తున్న సందర్భంలో సార్ ఎందుకు చేయదు సార్? మేము ఉన్నదే దానికోసం డెఫినెట్గా చేస్తాం. పవన్ గారు డెఫినెట్ చేస్తాం. మీ రిలేషన్ ఎలా ఉంది సార్? బాగుందండి, మూడు పూలు ఆరు కాయలు, మూడు పూలు ఇంకో కాయ కూడా ఇవ్వండి, ఇంకో పూలు కూడా ఇవ్వండి, అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. గిరి గారు.